Yes, so AP Assembly lo Godavari Jalal Amsaniki Samanichi Vadi Vedi Charcha Jarigindane Cheppachu. Aithe Yegova Rashtramto Sakhyataga Untene AP Prajalaku Prayojanam Untundi. Appudu Edaina Sadhyam ani Cheppi AP CM Jagan Antunte Maroka Pakka Polavaram Kattakunda Kuda Telangana Projects Meeda Asakti Chupinchadam Entavaraku Correct Idantha Quid Pro Quo Bhagame Ela Prajalu Benefit Avutaru Anedi TDP Version. So ee rendu Amsalaki Sambandhinchi Vaalla Bhubhagamlo Katte Project Edaithe Canal Amsam Undo Adi Entavaraku Plus Avutundi Deeni Valla Nijangane Plus minus Lee and Tavarko Nai, Yavaravad and Utian, the newsroom of Pradhan Gairos Manachachidam. So, Delhi AP Bhavanundi, NYK National Vice President Vishnuvardhan Reddy Garu, Delhi Nunchi Live Lo Siddhanga Unnaru, Sir Charchak Swagato, KP TDP Adhikara Pratinidhi Panchamati Anuradha Garu, Vijayawadanichi Live Lo Siddhanga Unnaru, KP Janasena Adhikara Pratinidhi Akula Kiran Kumar Garu Kuda Vijayawadanichi Live Lo Siddhanga Unnaru. So, Andariki Charchak Swagato and ok chinna viramam teeskundam. Yes, sir. Newsroom ki tirigi swagatham. So, Panchamati Anuradha garu, meetho nenu charchanu prarambhistanu. Rajadhani poyindi, vanarulu poyayi. Ippudu edaithe neeti amsam undo, adi chaala sunnitamaina amsamu. Evaraina sare ee vishayamlo kasta jagrataga undali. At the same time, saagunieti projects, Godavari Jalala vinyogam ee amsam annitiki sambandhinchi meeru techina points annitini kuda ee roju AP Assembly lo AP CM Jagan tosipochcharu. Egova rashtramto sakhyataga untene kindaki neellu vastayi, appude prajalaki anta kuda prayojanam, adantha kuda saadhyam avutundani antunnaru. Em cheptaru? నమస్తే మ్యామ్, అందరికీ కూడా నమస్కారం అండి. నేను మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లోపం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భారీగా నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది, వచ్చింది కూడా. పోలవరం 71% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు, మిగతా 29% ఎప్పుడు పూర్తి చేస్తామనే దాని మీద వాళ్ళకి దృష్టి లేదు. అది గనక పూర్తి చేస్తే మనకి 32 లక్షల ఎకరాలు సాగునీరు అందుతుంది, అదే 540 గ్రామాలకి సాగు త్రాగునీరు కూడా అందే పరిస్థితి. వైజాగ్ ల్యాండ్ సిటీకి 20 TMC ఆఫ్ వాటర్ వస్తే ఇండస్ట్రియల్గా కూడా వైజాగ్ ఉత్తరాంధ్ర కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ వదిలేసి ఏదో ఒక అర గ్లాసు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వారు చెప్పే ప్రపోజల్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రపోజలు శ్రీశైలానికి గోదావరి నీళ్లు తరలించాలి అనే ఉద్దేశం మాత్రమే. అది గనక చేస్తే, అంటే అది గనక చేస్తే 150 కోట్లు ఖర్చు అవుతుంది. మనకు వచ్చేది అర గ్లాసు నీళ్లు. ఆ అర గ్లాసు నీళ్లు కూడా వస్తాయో రావో తెలీదు. ఒకవేళ వస్తే కూడా కేసీఆర్ గారి దయాదాక్షిణ్యాల మీద రావాల్సిందే. దానికన్నా కూడా మనకి కేవలం 80,000 కోట్ల రూపాయలతో గోదావరి పెన్న అనుసంధానం చేస్తే మనకి ఏదన్నా కానివ్వండి, ఇక్కడ వైకుంఠపురం దగ్గర బ్యారేజ్ కట్టి తర్వాత గొల్లాపల్లి దగ్గరికి వచ్చి ఆ తర్వాత సోమశీల కనెక్ట్ చేసి రాయలసీమ తల్లి దాదాపు దక్షిణ ఆంధ్రాకి కానీ రాయలసీమకు కానీ అటు నెల్లూరుకు కానీ గుంటూరుకు కానీ అలాగే ప్రకాశం కానీ అన్నిటికీ కూడా మొత్తం కలిపి 320 TMC ఆఫ్ వాటర్ గోదావరి జలాలు మనం ఇవ్వచ్చు. 25 లక్షల ఎకరాల వరకు మన సాగునీరు అందించే పరిస్థితి ఉంది. దానికి ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎందుకు దాని గురించి ఆలోచించరు? అసలు ఇది ఏం ప్రపోజల్స్? ప్రజలు ఏమనుకుంటున్నారు? అసెంబ్లీలో గోదావరికి సంబంధించి ఉన్న 4 పాయల్లో కేవలం శబరి ద్వారా మనకి 12% ఆఫ్ వాటరే మనం వినియోగించుకోగలుగుతున్నాము. సేమ్ టైం కృష్ణాకి సంబంధించి గత 5 ఏళ్ల నుంచి ఎంత వాటర్ ఇబ్బంది ఉంది, తర్వాత వచ్చే రాబోయే రోజుల్లోకి సంబంధించిన రికార్డ్స్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయలసీమ అప్లాండ్స్ లో ఉంది, రాయలసీమకి సంబంధించిన వాటర్ అనేది కృష్ణా వాటర్ రీచ్ కావట్లేదు కాబట్టి ఇలా మనం అక్కడ కెనాల్ కట్టి లిఫ్ట్ చేసుకుంటేనే రాయలసీమతో పాటు ఇంకొక మరొక 2 జిల్లాలు 5 జిల్లాలు బెనిఫిట్ అవుతాయి అనేది చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం అండి. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల కేవలం దక్షిణ తెలంగాణకి ఉపయోగంగా ఉంటుందేమో కానీ మనకి మాత్రం ఏమాత్రం ఉపయోగం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎన్ని టీఎంసీ ఆఫ్ వాటర్ మనం ఉపయోగించగలుగుతామో ఈ ప్రాజెక్ట్ వల్ల అనేది ఎక్కడన్నా చెప్పారా? ఏ జిల్లాకి ఎంత టీఎంసీ ఆఫ్ వాటర్ పంపించగలుగుతామో చెప్పారా? అది ఏమీ చెప్పుకోకుండా ఊరికి ఆయన ఏంటంటే ఆ 4 పాయల గురించి ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు, అందరికీ కూడా తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 7 లింక్స్ ఉంటే ఓన్లీ 2 లింక్సే కంప్లీట్ అయినాయి, మిగతా సార్ ఇంకా 4 లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఒకటి స్పష్టం అందరికీ కూడా, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి వైసీపీ ఎవరైతే మంత్రులుగా వ్యవహరిస్తున్నారో వాళ్లే కాంట్రాక్టర్స్ అక్కడ. ఆ కాంట్రాక్టర్ డబ్బులే మొన్న ఎలక్షన్కి కూడా డబ్బులు పంపిణీ ఒక బయోటెక్ కంపెనీ ద్వారా జరిగినాయి. మేము కావాలంటే ఆధారాలతో సహా చూపిస్తాం. బయోటెక్ కంపెనీ ద్వారా
ఇక్కడ ఫండింగ్ జరిగి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ఈ రకంగా మొత్తానికి 151 మంది ఎక్ట్ అయితే గెలిచారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ రేపు 2024 ఎలక్షన్కి డబ్బులు కావాలి కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఓకే చేసేస్తే ఆ డబ్బులన్నీ మళ్ళీ ఎలక్షన్కి ఖర్చు పెట్టుకోవచ్చు. అందులో ఉండే కాంట్రాక్టర్స్ అందరూ కూడా వైసీపీ వాళ్లే, అందరికీ తెలుసు. నేను పేర్లు చెప్పమంటే కూడా చెప్తాను మ్యామ్, నేను పేర్లు చెప్పడానికి కూడా సిద్ధమే. మేము ఇక్కడ ఒక అతను మంత్రిగా ఉన్నాడు, ఒక అతను ఖమ్మంకి సంబంధించిన వైసీపీ, రీసెంట్ గా అంటే కాంట్రాక్టుల కోసం టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు, టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. ఇట్లాంటి వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మన ఖమ్మము ఆయన ఆయన పేరు ఉందండి శ్రీనివాస్ రెడ్డినా ఏదో ఉంది, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళు వీళ్ళు అందులో కాంట్రాక్టర్స్, డైరెక్ట్ గానే కాంట్రాక్టర్స్, బినామీలేం కాదు, ఏదో సబ్ కాంట్రాక్టర్లు కూడా కాదు, డైరెక్ట్ గానే కాంట్రాక్టర్స్. ఇప్పుడు మళ్ళీ రేపు ఎలక్షన్ కి డబ్బు ఏదో రకంగా కావాలి కాబట్టి ఆ డబ్బు పంపిణీ చేసుకోవటం కోసం వీళ్ళు ఈ రకమైన నాటకాలు ఆడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు చేసే ప్రయత్నం. సరే, ఇదంతా పక్కన పెట్టండి, కేసీఆర్ మ్యాగ్నానిమిటీ గురించి ఓ తెగ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఉద్యోగస్తుల పంపకం గురించి ఈ రోజు వరకు మాట్లాడావా? ఒక్క సంతకమే కదా మాట్లాడలేదు. 5,700 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు రావాలి కదా, దాని గురించి మాట్లాడారా? వాటి గురించి మాట్లాడలేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, తీర్పు ఇస్తే దాన్ని కనీసం అమలు చేసే పరిస్థితి ఉందా? దానికి సమాధానం లేదు. సింగరేణి లాంటి 9-10 షెడ్యూల్లో 100 కోట్ల ఆస్తులు పంపిణీ జరగాలి, దాని ఊసే లేదు. తగుదునమ్మా అని చెప్పి మొన్న పోయి అటు తిరిగి ఇటు తిరిగి ఆ పిచ్చి నవ్వు ఒకటి వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి 100 కోట్ల ఆస్తులు అప్పచెప్పేశారు, బిల్డింగ్లు అప్పచెప్పారు. చక్కగా ఇప్పుడు ఏం చేస్తున్నారు కేసీఆర్, వర్షం చెప్తోంది ప్రధానంగా ఏదైనా కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అని. ఏమండి చిన్న పిల్లల మేడం మేడం అంటే నేను ఒక చిన్న విషయం, చిన్న పిల్లలు అడిగితే కూడా చెబుతారు మేడం, నీరు పల్లెని ఎరుగు అని చెప్పి, పల్లెంలోనే నీళ్ళు నడవాల్సిందే కదా ఎప్పటికైనా. సముద్రం ఎటేపు ఉంది, ఎటేపు ఉంది చెప్పమనండి. సింపుల్ లాజిక్ ఎవరాడు ఆపడానికి, ఎవరు వాళ్ళు ఆపడానికి? ఊరికనే ఏంటంటే అది ఏదో జరిగిపోయి ఇంకేదో ఏదో మసిబూజి మారేడుకాయ చేసే ప్రయత్నమే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఈరోజు డెల్టా శ్రీకరణ చేసి పట్టుసీమ కట్టి 140 TMC ఆ వాటర్ రాయలసీమకి ఇచ్చారు, ఇవ్వలేదని చెప్పమనండి. ఈరోజు ఈ గోదావరిది తీసుకొచ్చి పోతిరెడ్డి పాడుది పక్కన పెట్టి ముచ్చుమర్రి ప్రాజెక్టు పక్కన పెట్టేసి హంద్రీనేవా ప్రాజెక్టు పక్కన పెట్టేసి ఈరోజు అతను ఏదో ప్లాన్ చెప్తే, ఆ కేసీఆర్ గారు ప్లాన్ ఏదో చెప్తే దానికి తగుదునమ్మా అని ఒప్పుకోవడం ఎందుకు? ఆయనకి కావాల్సింది డబ్బు, వాళ్ళ కాంట్రాక్టర్ వైసీపీ కాంట్రాక్టర్లు బాగుపడాలి, రేపు ఎలక్షన్ చాలా బాగా ప్లాన్ చేశారు కాబట్టి. ప్రధానంగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్తుంది ఏమిటి అంటే రాయలసీమ కొంతమేర అప్లాండ్స్ లో ఉంటుంది కాబట్టి ఈ గోదావరి జలాల వినియోగం ఏదైతే సాగర్ జలాలు కృష్ణా జలాలు సరిపోవట్లేదు కాబట్టి ఈ వినియోగం ద్వారా అప్ సైడ్ ఉన్న ల్యాండ్స్ బెనిఫిట్ అవుతాయి, ఇదంతా కూడా డెఫినెట్ గా ప్రజా ప్రయోజనం అని చెప్తున్నారు కాబట్టి. విష్ణువర్ధన్ రెడ్డి గారు మీరేం చెప్తారు, మీరు స్వయాన రాయలసీమ వ్యక్తి, సో ఏపీకి సంబంధించి కృష్ణా జలాల్లో 811 TMC మనకి కేటాయించారు ఏపీకి సంబంధించి, అందులో 60-40 రేషియోలో 599-512 ఏపీకి, 299 టీజీకి. అంటే ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈ కృష్ణా జలాలు అనేది సరిపోవట్లేదు, రాయలసీమ దాకా రీచ్ కావట్లేదు అని చెప్తున్నారు. ఈ గోదావరి జలాల వినియోగం ద్వారా రాయలసీమ బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి ప్రధానంగా ఎన్ని టీఎంసీ ఆఫ్ వాటర్ రాయలసీమకు వస్తే బెనిఫిట్ అవుతుంది, ఇది ఏదైతే చెప్తున్న లెక్క ఉందో అదంతా కూడా ఫీజిబిలిటీ ఉందా, వర్కౌట్ అవుతుందా, మీరేం చెప్తారు ఎంత టీఎంసీ కావాలి రాయలసీమకి? చంద్రికా గారు, ఒకటి పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళతో వ్యవహారం ఏ రకంగా ఉండాలనేటువంటి విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మంచి సంబంధాలు నెలకొల్పడాన్ని మాత్రం భారతీయ జనతా పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో ఈ నీటి వినియోగానికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా రాజకీయపరమైన అంశాలు, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, చాలా రకాలైనటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. రాయలసీమకు సంబంధించి పట్టుసీమ గట్టి మొత్తం నీళ్ళు ఇచ్చామని చెప్పి ఇక్కడ తెలుగుదేశం ప్రతినిధి చెప్తుంది. మరి పట్టుసీమ గట్టి రాయలసీమకు మొత్తం నీళ్ళు ఇచ్చేసింటే పట్టుసీమ ఎక్కడుంది? ఆమె చెప్పింది ఇప్పటిదాకా
నీళ్ళు ఎట్లా పోతాయి అనేటువంటిది, పటిసీమ ఉన్నటువంటిది రాయలసీమలోన, పటిసీమ కడితే రాయలసీమకి ఎట్లా నీళ్ళు వస్తాయి, ఈ రకమైనటువంటి అబద్ధాలు చెప్పే కదా. 52 ఎమ్మెల్యే సీట్లు రాయలసీమలో మీరు 3 సీట్లు తప్ప 49 సీట్లు మీ అపోజిషన్ గెలుచుకుంది. పట్టుసీమ నిర్మాణం జరిగి రాయలసీమలో నీళ్లు ఇచ్చామనేటువంటి అబద్ధాలు రాయలసీమ ప్రజలకు మీరు ఇంకొకసారి చెప్పొద్దండి అని తెలుగుదేశం పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసలు శ్రీశైలంలో ఉన్నటువంటి నీళ్లను మేము వినియోగించుకుంటామంటే దాన్ని కూడా ఏదైతే నిర్దిష్టమైనటువంటి 800 పైబడి ఉన్నటువంటి అడుగులు ఏవైతే ఉండాలో దాన్ని కూడా ఉంచుకోకుండా ఒక పక్క తెలంగాణ తీసుకొని ఓ పక్క కృష్ణా డెల్టా తీసుకొని రాయలసీమ నిజంగానే ఏదైతే గోదావరి జలాల వినియోగం సంబంధించి రాయలసీమ బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్న ప్రపోజల్ నిజంగానే ఉందా, లేకపోతే ఎంత టీఎంసీ ఈ కృష్ణా లెక్కలు అనేది సరిపోవట్లేదు కాబట్టి ఇది బెనిఫిట్ అవుతుందన్న ప్రపోజల్ నిజంగానే అవుతుందా? యాజ్ అ రాయలసీమ పర్సన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రాయలసీమకు కానీ ఆంధ్రప్రదేశ్కు కానీ నీటి సంబంధించినటువంటి విషయంలో ఎగువ రాష్ట్రాలకు దిగువ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మనకు అనేక రకాలైన సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు కానీ సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్లు కానీ దిగువ ప్రాంతాల్లో సహజంగానే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉంటాయి. అవి కేసీఆర్ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు, తెలంగాణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి ఆ ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి గొడవలు ప్రారంభమైన తర్వాత అనేక రకాలైన అవాంతాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఆ ఓటుకు నోటు కేసులో వీళ్ళు తెలుగుదేశంలో దొరికిపోయిన తర్వాత వాళ్ళకు రాజకీయ విభేదాలు ప్రారంభమైనాయి. వీళ్ళిద్దరికి రాజకీయ విభేదాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్కి దగ్గరున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ కాదు ఆంధ్రప్రదేశ్లో, కేసీఆర్ గారు పర్మనెంట్ కాదు తెలంగాణలో. ఎక్కువప్పుడైనా సరే ఎగువ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు దిగువ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆధారంగా ఎగువ ప్రాంతాల వాళ్ళు ఏదో ఒప్పందాలు చేసుకొని పేపర్లు పెట్టుకొని సంతకాలు పెట్టుకొని రాసుకున్నంత మాత్రాన రేపు ఒకవేళ సరైన సమయంలో వర్షాలు రాకపోతే దిగువ ప్రాంతాల మీద ప్రేమతోటి లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద అభిమానంతో నీళ్లు వదులుతారని అనుకోవాల్సిన లేదు. ఎందుకంటే మనం ఇప్పటివరకు అటువైపు కర్ణాటకకు సంబంధించినటువంటి రాష్ట్రంతో వచ్చినటువంటి ఇబ్బందుల కారణంగా రాయలసీమ ప్రాంతం ఎడారిగా తయారైపోయింది. 88 కిలోమీటర్ల తుంగభద్రకు సంబంధించినటువంటి ఒక కెనాలు దాదాపు 50 ఏళ్ళు పైబడినా మేము వైశాల్యాన్ని పెంచుతాము అంటే కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోలేదు, కర్ణాటక రైతులు ఒప్పుకోలేదు. కాబట్టి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏదో ఈరోజు ఒప్పందాలు చేసుకున్నంత మాత్రాన రేపు వర్షాలు రాకపోతే లేదా నీటి సమస్య ఏర్పడినప్పుడు దిగువ ప్రాంతాలకు ఒప్పందాల ప్రకారంగా నీళ్లు వదులుతారనే నమ్మకమే లేదు. ఎందుకంటే పరగోడ ప్రాజెక్టు ఉదాహరణ, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి పరగోడ ప్రాజెక్టు కట్టడం వల్ల రాయలసీమ ప్రాంతంలో అనేక రకాలైన ఇబ్బందులు పడినటువంటి విషయం. తర్వాత ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచిన కారణంగా అనేక ఉపన్యాసాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు అసలు కుమారస్వామిని నేనే ముఖ్యమంత్రి చేసేసాను చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కొండి పరగోడకు సంబంధించిన ఏ రకంగా కూడా ముందుకు పోలేదు. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసము నీటి ప్రయోజనాల కోసము వీళ్ళు ఉక్కుదుంపుడు ఉపన్యాసాలు చెప్పి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు తప్ప కేసీఆర్ను కూడా అంత నమ్మాల్సిన ప్రపోజల్ని ఎలా చూస్తారు? మీరు మండలిలో ప్రాతినిధ్యం ఉంది కదా, ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తారు? ఇద్దరు ఒకళ్ళు ప్రయోజనాలు అంటున్నారు, ఒకళ్ళు కాదంటున్నారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ ఏదైతే చర్చల ప్రక్రియ ప్రారంభం చేశాడో కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విషయంలో మేము స్పష్టంగా చెప్పాము. నేనే ప్రెస్లో మాట్లాడాము, మన టీవీలో కూడా వచ్చింది. మా భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైన విధానం ఒకటే, పక్క రాష్ట్రాలతో నీటి సమస్యలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఏదానిదైనా మంచి సంబంధాలు ఉండండి, అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నీటికి సంబంధించిన విషయంలో వరదలు వస్తే పై ప్రాంతం వల్ల ఏమి దాన్ని అట్టి పెట్టుకోలేరు, నీళ్ళు ఖచ్చితంగా వదిలేల్సిందే. దిగువన ఉన్నటువంటి ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్కు మనకు రైపేరియన్ రైట్స్ ఉంటాయి, సముద్రంలో పోయేటువంటి నీళ్లు వాడుకునేటువంటి అధికారం మనకే ఉంటుంది. కాబట్టి మనకు ఎక్కువ బెనిఫిట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన బీజేపీ ఒకటే వైఖరి, అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించండి, సాగునీటి రంగ నిపుణులతోటి సంప్రదించండి, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం వాటిల్లకోకుండా తెలంగాణకు కూడా నిజంగా మేలు జరిగేటువంటి విషయంలో ఏదన్నా ఉంటే ఏకాభిప్రాయంతో సాగునీటి సంగ్రహణలు కానీ లేదా అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరి అభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఏకపక్ష నిర్ణయాలు ఈ రకమైన నీటి కేటాయింపులకు సంబంధించిన విషయంలో తీసుకోవాల్సిన అవసరం లేదు, అందరితో చర్చలు జరపమని చెప్పి మేము బీజేపీగా గుర్తు చేస్తున్నాం. అదే సందర్భంలో
పక్క రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించినట్లు వ్యవహరించి వాళ్ళు తప్పులు చేసి ఆ పార్టీలు తప్పులు చేసి రోజు గిల్లి కజ్జాలు పెట్టుకొని ఏదో వాళ్ళ మాదిరి వ్యవహరించాల్సిన అవసరం లేదు. మంచి సంప్రదాయాలు పక్క రాష్ట్రాలతో నెలకొల్పాలని మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కానీ సరే, బీజేపీ కూడా ఈ ప్రపోజల్ కి లేకపోతే ఖర్చుతో కూడుకున్న అంశాలకి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి కూడా కొంత మీరు వ్యతిరేకమైనా కూడా, నేను అడిగిన స్టార్టింగ్ లో ప్రశ్న మీరు ఆన్సర్ చేయలేదు. ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో గోదావరి జిల్లాల వినియోగం ద్వారా అప్సైడ్ ల్యాండ్స్ ఉన్న రాయలసీమ బెనిఫిట్ అవుతుంది, ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుంది అనేది కదా వర్షన్, నిజంగానే సార్ట్ అవుట్ అవుతుంది? యాజ్ అ పర్సన్ నేను అడిగాను మిమ్మల్ని. గోదావరి జలాలకు సంబంధించిన విషయంలో నూటికి 100 రూపాయలు ఖచ్చితంగా సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ లేకపోతే కేంద్ర జనవరుల శాఖ అనుమతులతోటి కానీ నిర్మాణం చేస్తే రేపు కనీసం మనం కృష్ణా జలాలకు సంబంధించిన విషయంలో ఏదైతే ఇప్పుడు వాటా కోసం మనకు చట్టబద్ధంగా వచ్చిన వాటా కోసం కొట్లాడేటువంటి హక్కు ఎట్లయితుందో అట్లా వస్తుంది. ఈరోజు గోదావరి జలాలు వినియోగించుకోవడానికి మాత్రం 100 రూపాయలు బీజేపీ సమర్థిస్తుంది. తెలంగాణ వినియోగించుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు. ఆ వినియోగించుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి కనీసం 250 నుంచి 300 టీఎంసీల నికర జలాలు, వరద జలాలు కాదు నికర జలాలు కానీ కేటాయింపులు చేస్తే ఆ రకంగా ఒప్పుకుంటే 100 రూపాయలు భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది. ఇది మనం టీవీలో ఒక 10 నిమిషాల్లో చర్చలో మనం కన్క్లూడింగ్ వచ్చి పార్టీల అభిప్రాయం కూడా చెప్పలేము. ఈరోజు భారతీయ జనతా పార్టీగా గోదావరి జలాల వినియోగం సంబంధించిన విషయంలో పుస్తకాలు రాసింది ప్రొఫెసర్ శేషగిరి రావు అంటే విష్ణు గారు మామూలుగా ఏదైనా అందరూ కూర్చొని మాట్లాడాలి, 10 నిమిషాల్లో అవ్వకూడదు. ఒక బైలాటరల్ అగ్రిమెంట్ కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఒక్క అంశంతో తేలదు అని మీరే చెప్తున్నా కూడా, విభజన చట్టంలో ఇచ్చిన హామీలకి కూడా ఈ రోజు అమలు అయ్యే పరిస్థితి లేనప్పుడు ఒక బైలాటరల్ అగ్రిమెంట్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్నది కదా పాయింట్. చంద్రిక గారు, ఇప్పుడు విభజన చట్టంలో మనం మాట్లాడడం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏకపక్ష నియంతృత్వ చేతగాని వైఖరి కారణంగా పక్క రాష్ట్రంలో అడ్డగోలుగా దొరికిపోయి ఆయన చేసిన తప్పుల కారణంగా చాలా సమస్యలు పెట్టుకున్నాడు. 2.5 సంవత్సరం తాళాలు వేశారు తెలంగాణకు సంబంధించిన సెక్రటరియట్లో. ఏం సాధించారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు కదా, పక్క రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చర్చల విషయంలో 30 సార్లు ఢిల్లీకి పోయినామని చాలా రకాల ఉపన్యాసాలు ఎలక్షన్ విరామం తర్వాత జన